పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు లెగ్గారు 70,000 పైసలకు మెదటితో లెగ్గారు, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆనందంగా ఉందండి, ఉల్లాసంగా ఉందండి. టూ టైమ్స్ ఓడిపోయాడండి ఆయన, లాస్ట్ టైం అండి, అంతకు ముందు కూడా ఓడిపోయాడండి ఆయన, 2014 కూడా, 2019 కూడా ఓడిపోయాడు, ఓడించారండి ఎక్కువ అండి, అన్ని కులాలు కూడా ఓడించారు. ఏంటంటే ఈయనకి క్యాస్ట్ ఫీలింగ్ లేదండి, కాబులు మాత్రం క్యాస్ట్ ఫీలింగ్ అండి పవన్ కళ్యాణ్ అంటే. దాని గురించి బయట క్యాస్ట్ లో ఓడించారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్, మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. కాపులు కదండి, బయట క్యాస్ట్ లో ఓడించండి, తర్వాత మీకు అది దాంట్లో తొక్కేస్తారు అన్నమాట వేరే పార్టీ వాళ్ళని. ఇప్పుడు కిందసారి ఏదైతే జరిగిందో, కొన్ని కులాలు ఆదరించకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయారంటున్నారు, కానీ ఇప్పుడు అన్ని కులాలు కూడా సమన్వయంగా ఆలోచించి ప్రతి ఒక్కరూ ఓటేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని గానీ కూటమి అనేది పైకి లేకడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా గెలిచారని చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చండి, చెప్పుకోవచ్చండి. ఈయన చేస్తారని కూడా నమ్మకం ఉందండి ప్రజలకి, చాలా నమ్మకం ఉంది. ఒక టార్గెట్ ఉందండి ఈయనకి, ఈ పవన్ కళ్యాణ్ సార్ గారి నెక్స్ట్ టైం అండి, ఈయన 5 సంవత్సరాలు కూడా డెవలప్మెంట్ చేస్తారు. ఈయన 1 రూపాయి కూడా తినండి, 1 రూపాయి కూడా తినండి ఆశించడండి ప్రజాసొమ్ము. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఆయనకి ఏ పదవి లేకపోయినా నీతి నిజాయితీతో రాజకీయాలు చేసి 10 ఏళ్ళు కనీసం ఒక వార్డు మెంబర్ కాదు, పంచాయతీ ప్రెసిడెంట్ కాదు, కనీసం ఓవరాల్ చూసుకుంటే ఒక ఎమ్మెల్సీ ఏ పదవి లేదండి. కానీ ఏంటంటే ఎంతసేపు ప్రజా సమస్యలు కష్టపడే డబ్బులు ప్రజలకు మాత్రం తప్పితే వేరే ధ్యాసే ఉండేది కాదు. అలాంటి రాజకీయ నాయకుల్ని ఈ సమాజంలో చూడడం చాలా అరుదుగా చూస్తాం. మరి అలాగా అలాంటి నాయకుడు 10 ఏళ్ళు పట్టిందండి గెలవడానికి, ఇప్పుడు ఆయన లెగ్గాడు, అసలు ఆయన విధానాలు ఎలా ఉంటాయి, ఎలా అభివృద్ధి చేస్తాడు అంటారు? ఈయన అందరి మీద ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తాడండి, అభివృద్ధి చేస్తాడు, ప్రజలు కూడా కోరుకుందండి చేస్తారని ఒక నమ్మకం ఉంది పిఠాపురంలో. నెక్స్ట్ ఏమో ఈయన టార్గెట్ ఏంటంటే ఇక్కడ అంతా కూడా బాగు చేయాలి, కాకినాడ కూడా డెవలప్మెంట్ చేయాలి, పిఠాపురం డెవలప్మెంట్ చేయాలని ఉన్నదండి కోరిక ఇంకే మనసులో. అసలు కానీ సొంత డబ్బు కూడా పెడతాడండి, బయట డబ్బు కాదండి, గవర్నమెంట్ డబ్బు కూడా కాదు, సొంత డబ్బు అండి. అంత అవసరమైతే సొంత డబ్బు పెడతాడండి. ఆల్రెడీ ఇంతకుముందు 30 కోట్లు ప్రజలకి రైతులకు ఇచ్చాడు, ఒక్కొక్క రైతుకి 1 లక్ష రూపాయలు చెప్పు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పండి, అంతకుముందు 30 కోట్లు చనిపోయిన కౌలు రైతులకు ఇంటికి 1 లక్ష రూపాయలు చెప్పు పంపించాడు. అవునండి, ఇప్పుడు మొన్న కూడా ఎలక్షన్స్ మేనిఫెస్టోలో కూడా ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నాడు. ఈ దేశంలో ఏ పార్టీ కూడా ఇలాంటి పెన్షన్ ఇస్తామని చెప్పి, రైతుకి పెన్షన్ ఇస్తామని చెప్పి ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు మేనిఫెస్టోలో పెట్టలేదు, ఏ రాజకీయ నాయకుడు కూడా చెప్పలేదండి. పవన్ కళ్యాణ్ రైతుల పట్ల చాలా మమేకమయ్యి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి చాలా భావోద్వేగానికి లోనవుతున్నాడు. మరి అలాంటి రాజకీయ నాయకుని గెలిపించుకున్నది మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? గెలిపించుకోవడానికి అంటే అండి, ఈయన ఆల్రెడీ ఈయన ఆలోచన ఏంటంటే ప్రజలకు చేద్దామనే మీకు ఒక ఆలోచన ఉందండి, చేస్తారని ప్రజలకు కూడా ఉందండి, ప్రజలకు కూడా ఆలోచన ఉందండి, ఒక టార్గెట్ ఉందండి, ఒక ఒక గుర్తింపు ఉందండి, ఈయనకు ఉందండి, ప్రజలకు ఉంది. ఇప్పుడు ఈ చేస్తాడనే నమ్మకం ఉందండి ప్రజలకు, నమ్మకం ఉందండి డబ్బు కూడా ప్రజల సొమ్ము తినండి, ఏ రేట్లు కూడా తగ్గించి దాకా చూస్తాడండి, తగ్గిస్తాడు రేట్లు అన్ని కూడా, కరెంటు బిల్లులు కానివ్వండి, ఒక ఇసుకలో కానివ్వండి, ఒక మొత్తం ఏ ఐటమ్స్ అనే తగ్గించేలాగా తయారు చేస్తారు. ఏంటంటే మోడీ సపోర్ట్ ఉన్నారు కదా, మోడీ సపోర్ట్ ఉన్నారండి. అది ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలన అసలు ఎలా అనిపించిందండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా? పరిపాలన మీకు చాలా అనకూడదు కానండి, చాలా వరస్ట్ గా అనిపించిందండి, కళ్యాణ్ బాబు గారికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానీ సైకాన్ని ఎందుకు ఎత్తారంటే ఈయన పరిపాలన అంతగా దిగజారిపోయింది, పరిపాలన లేదండి, మొత్తం నాశనం చేసాడు ఈయనండి, జగన్ గారు నాశనం చేసేసంలో మీకు అప్పు కూడా బాగా ఎక్కువ అప్ చేసాడు, ఇంత ముందు అప్పు మీద డెవలప్ చేసాడు అప్పు, 2 లక్షల కోట్లు చేసాడు అప్పు. రాష్ట్రం అధోగతి పాలైంది, అరాచక పాలన చూసి ప్రజలు భయపడి ఇంకోసారి అవకాశం ఇస్తే మరో బీహార్ కన్నా దారుణం అయిపోద్దని చెప్పి ప్రజలు భయపడి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా గద్దె దింపాలని చెప్పి కేవలం 11 సీట్లకి దింపేశారండి. ఎంతైతే జగన్మోహన్ రెడ్డి గెలిచానని చెప్పి విర్రవీగాడో, ఈ రోజు ఆ గెలుపు మతం అనేది మొత్తం ప్రజలు దించి పారేశారండి. ఈ రోజు అసలు ఇంత అరాచకమైన పాలన ఎప్పుడు చూస్తుంటారంటారు మీరు? ఈ లైఫ్ లో మన పవన్ కళ్యాణ్ గారి లైఫ్ లో ఆయన 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు గ్యారంటీ అండి, పక్కా ఆయుష్ ఆయన ఆయనకండి, ఆయుష్ పక్కా అండి. ఆయన ఆరోగ్యమంతుడు అండో, ఆయన ఎప్పుడు హెల్తీగానే ఉంటాడు, ఆయన ఫుడ్ కూడా హెల్తీ ఫుడ్డే, ఆయనకి లోపల మనసులో స్వార్థం లేదు. కానీ ఈ వరస్ట్ పరిపాలన అండి జగన్ దే, మీకు ఆయనకి చాలా సిరాకు వచ్చిందండి పవన్ కళ్యాణ్ గారికి, కళ్యాణ్ బాబు గారికి. మీకు ఈ ఈ ఈ ఎలక్షన్ లో ఈయన నగ్గడం అండి, ఇంకా మళ్ళీ ఈయనే వస్తారు తప్పండి ఎవరు రారు, మళ్ళీ చంద్రబాబు నాయుడే వస్తారు కానీ వేరే వాళ్ళు రారు, అదే ఇది మరి పక్క అండి, పక్క గ్యారంటీ, కాగితాలు కూడా రాసిస్తారండి మన ఒకసారి
పవన్ కళ్యాణ్ గెలిచి పదవి ఎక్కితే ఇంకా ప్రతిసారి ఆయన తప్పితే ఇంకా వేరే అవకాశం లేదంటే లేదండి, అది ఆల్రెడీ అస్సాం లో కలిసిపోతుంది ఇది జగన్ ప్రభుత్వం. ఆ ఫ్యాన్ తుక్ తుక్ అయిపోయింది, తుక్ తుక్ చేసారండి ప్రజలు. ఫ్యాన్ కరెంట్ ఉందంటారు ఇప్పుడు? కరెంటు లేదండి, ఒక ఛార్జింగ్ లేదు, ఒక బ్యాటరీ ఛార్జింగ్ లేదు, ఏమి లేదు. అది మరి ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా పర్సనల్ గా తల్లిని, అలా పవన్ కళ్యాణ్ గారి భార్యని, బిడ్డల్ని అందరినీ కూడా నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టిన ప్రతి మంత్రి కూడా ఈ రోజు గెలవలేదు. కొంతమంది అయితే డిపాజిట్లు కూడా రాకుండా ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయారండి, మీకు ఒకటండి ఓడిపోయారు అన్నది ఇంకా పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఏంటంటే నగ్గించారండి, పొట్టుదలగా నగ్గించారండి పిఠాపురం ప్రజలు ఎమ్మెల్యే కింద. ఆయన వేసింది గో బ్యాక్, ఇది వైఎస్ జగన్ గో బ్యాక్, బై బై వైసీపీ అని కొట్టేసి చూసారా? అదే కొట్టేసింది, ఆయన వాక్ కొట్టిందండి. ఆయన వాక్ మంచి వాక్ అండి, దేవుడు వాక్. కళ్యాణ్ బాబుది, పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ ఏది ఉదయ్ గారు కూడా సపోర్ట్ అవ్వడం, ఈయన బలం ఇంకా ఎక్కువైపోయింది. మన ఉదయ్ గారు, మన ఉదయ్ కుమార్ గారు సపోర్ట్ అవ్వారండి, ఇంకా బలం ఎక్కువైపోయింది. అదే అండి, దాని వల్ల మీకు ఇక్కడ నగ్గారు. అదే మీకు ఇప్పుడే ఏం చెప్తామండి, మనకి అన్ని నమ్మకం ఉందండి. ఈయన చేసేస్తాడు, 5 సంవత్సరాలు డెవలప్మెంట్ చేస్తారండి. ఈ బీచ్ రోడ్లు అన్ని కూడా డెవలప్మెంట్ చేస్తారు మొత్తం. అందరికి కూడా అగ్ని కూడా క్షత్రియులకి కానీ వేరే క్యాస్ట్లు అన్నింటికి బాగా చూస్తాడు. ఓసీ అని కాదండి, అందరిని బాగా చూస్తాడు. ఈయన క్యాస్ట్ బిల్లింగ్ లేదండి, కళ్యాణ్ బాబు కానీ చిరంజీవి గారికి కానీ.